వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇరకాటంలో పడింది. భద్రతా కారణాల చేత భారత్ ఇప్పటికే పాకులో పర్యటించబోదని తేల్చి చెప్పగా, తాజాగా పాకులో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు టోర్నీ నిర్వహణను మరింత అడ్డుగా మారాయి. పాకులో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా పలువురు ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఇమ్రాన్ జైలులో ఉండి ప్రభుత్వంపై ఆందోళనకారులను రెచ్చగొడుతున్నారు. అల్లర్లలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆర్మీ రంగంలో దిగింది. ఆందోళనలు ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాకులో హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు పాకు నుంచి వైదొలిగింది. 2 అనధికారిక టెస్టులు, 3 వన్డేల కోసం శ్రీలంక ఏ జట్టు పాకులో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా 2 టెస్టులు, 1 వన్డే ముగిశాయి. ఈలోపు పాకులో అల్లర్లు చెలరేగటంతో శ్రీలంక ఏ జట్టు పాక్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది. శ్రీలంక ఏ జట్టు పాక్ ఏ టీమితో మరో 2 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ 2 వన్డేలకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా శ్రీలంక ఏతో ఆడిన 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను పాక్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. లంక ఏతో జరిగిన తొలి వన్డేలో కూడా పాకిస్తానే గెలిచింది.